పేర్లోనే వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్తోనే ఏ కార్యక్రమం ఆయన చేపెట్టినా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో చాలా ముందుకు వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను. ప్రపంచంలో మనకి తల్లిదండ్రులను మించిన గురువు కానీ దైవం కానీ ఎవరు లేరు. నేను చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు, తర్వాత సద్గురువు, తర్వాత భగవంతుడు. ఈ ప్రయారిటీ ప్రకారంగా మనం, ఎందుకంటే మనకు పుట్టంగానే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మనకి తోడు, తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత గురువులు తోడు, ఆ తర్వాత భగవంతుడు. భగవంతుని నమ్మేవాళ్ళు, భగవంతుడు ఉన్నాడు అన్ని విధాలుగా. మనకి ఈ ఉచిత టైలరింగ్ శిక్షణ అనేది, ఎందుకంటే చాలామంది సంకల్పాలు పెట్టుకుంటారు, సంకల్పాలు కొంతమందికి మనసులో ఉంటాయి, కొంతమందికి మాటలలాగా కొంతమంది మాటలలో బయటికి చెప్తూ ఉంటారు, కొంతమంది చేసి చూపెడతారు. అట్లా చేసి చూపెట్టే రకం మన లెనిన్. ఇప్పుడు ఏ పనైనా సరే మనం సంకల్పించుకుందే ఏ పని మనం చేయలేము. మేడం చెప్తున్నారు ఈ ఒక్క పని స్టార్ట్ చేశాడు మేడం, వాళ్ళ యొక్క ఊర్లో ఒక సెంటర్ నేను చేస్తానని ఇన్స్పిరేషన్గా ఆవిడ ముందుకు వచ్చి ఆవిడ చేస్తుందంటే ఆవిడకి అభినందనలు తెలుపుతాను. ఎందుకంటే ఆవిడ మాట్లాడలేకపోవచ్చు కానీ ఆవిడకి చేసి ఇప్పుడు మాట్లాడడం కన్నా చేయడం గొప్ప. మనం కబుర్లు చెప్పడం వేరు, చేయడం వేరు. చేయటంలో ఉన్న ఆనందం చాలా ఎక్కువ, ఎందుకంటే దాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు ఆ యొక్క అనుభూతికి దూరం కాదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి సమాచారం చేస్తానే ఉన్నాను. చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఒక మంచి మనిషి సహాయం చేసేవాళ్ళు ఆ దీవెనలు మనకి 4 విధాలుగా మనకి ఫేవర్ చేస్తాయి. భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఒక రూపాయి ఒకరు సహాయం చేసినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేసామనుకోండి, మనమేం ఆశించి చెయ్యం కానీ మన దగ్గర ఉన్నది కనుక మనం చేయగలిగితే 10 రెట్లు మనకు వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం వీలున్నంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రకృతి మనకి చాలా ఇచ్చింది, ఉచితంగా ఇచ్చిందండి. నీరు, గాలి, ప్రతి నీకు ఏం కావాలన్నా ఫ్రీ. మొన్న కరోనా టైంలో చూశారు కదా, మనం ఊరికనే పీల్చే గాలి కూడా డబ్బులు పెట్టి లక్షలు పెట్టిన దొరకల ఆక్సిజన్ సిలిండర్. ఎందువల్ల? ఎందుకంటే ప్రకృతి మనం నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం చేసేటప్పుడు ఏమవుతుంది మనకి, ఆ నిర్లక్ష్యం దూరం వచ్చేటప్పటికి అది మన యొక్క, ఎందుకంటే మన యొక్క మనుగడకే ప్రజ్ఞాపకం అవుతుంది. మనం ఏం చేయాలి అందుకని, మన చుట్టూ ఉన్న సమాజం మనలో మనకు చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మా ఊరి ప్రజలు ముందు, ఎందుకంటే మనం ఇంట కలిస్తే రక్తగలవాలి. మన ఇంట్లో ముందు, మన ఇంట్లో ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా బయటికి రావాలి. వచ్చిన తర్వాత సమాజానికి ఉపయోగపడాలి. ఆయన ఏంటంటే ముందు ఊర్లో కార్యక్రమాలు చేస్తున్నాడు, చాలా సంతోషం. ఎందుకంటే మనం కూడా రాలేకపోయాను కానీ ఈ కార్యక్రమాలు చూస్తుంటే అనిపించింది. పెద్ద కార్యక్రమమా చిన్న కార్యక్రమం అనేది కాదు. ఇక్కడ ఇప్పుడు సొసైటీలో నాకన్నా డబ్బులు ఉన్నారు చాలామంది ఉన్నారు, నాకన్నా పలుకుబడి ఉన్నారు చాలామంది ఉన్నారు. కానీ మనం రైట్ టైంలో రైట్ డిసిషన్ చేసుకుని సహాయం చేయగలిగితే చాలా గొప్ప. నువ్వు చేసిన 10 రూపాయలు అయినా సరే వాళ్ళకి ఉపయోగపడాలి. నీ దగ్గర 100 కోట్లు ఉన్న ఉపయోగం ఏముంది? ఉన్నే ఉన్నవాడు అంటారు కానీ, అందుకే చెప్తారు ధనం ఉంటే ధనవంతుడు అంటారు, సాయం చేస్తే భగవంతుడు అంటారు, దేవుళ్ళకు చాలుకున్నావయ్యా అంటారు. ఎందుకంటే దేవుళ్ళకు చాలుకున్నావయ్యా అంటారు. డబ్బులు ఉండొచ్చు, సంపన్నులు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ ఎక్కడా లేదు, ప్రతి దేశాల్లో ఉంటుంది. కానీ దానికి ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో బాగా ఉన్నవాడు అంటే ఏం పేరు? ఇందాక తమ్ముడు చెప్పినట్టు, లెనిన్ చెప్పినట్టు బిల్ గేట్స్ ఉండొచ్చు, ఎలన్ మస్క్ ఉండొచ్చు, వారన్ బఫెట్ ఉండొచ్చు, 100 మంది ఉన్నారు. కానీ రతన్ టాటా గారికి ఉన్న పేరు ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకు లేదు? 1990 నుంచి తన యొక్క సంపాదనలో 66%
దేశానికి ఇచ్చిన గల్లుడు ఆయన సమాజానికి ఇచ్చిన గల్లుడు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు సేవా గుణము ఒక 10 మంది సహాయం చేసే గుణం అనేది 90లో నిరూపించాడు ఆయన వీళ్ళు వారెన్ బఫెట్ వీళ్ళంతా ఎప్పటి నుంచి 2000 నుంచి 2005 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు అందుకు ముందు ఏమైంది ఏమీ లేదు కానీ ఎవరికి తెలియకుండా సంపాదనలో టాటా ట్రస్టుల ద్వారా 66% లేకపోతే ఏదో వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ కానీ రిచెస్ట్ పర్సన్ కన్నా గొప్ప పదం ఏంటంటే గొప్ప మానవతావాదుడు వరల్డ్లో అంటే గొప్ప దానపరుడు దానకర్ణుడు ఆ పేరు చాలా గొప్ప ఇప్పుడు ఇందా నేను చెప్పాక ధనవంతుడు గొప్ప భగవంతుడు గొప్ప భగవంతుడు గొప్ప అటువంటి భగవంతుడు రతన్ టాటా అటువంటి రతన్ టాటా గారు కలిసి అదృష్టం కలవటం నాకు నా జీవితంలో నేను సాధించిన విజయం అని నేను అనుకుంటున్నాను చాలామంది వ్యక్తులను కలుస్తుంటాం ఆయన చెప్పినట్టు తమ్ముడు చెప్పినట్టు ఐఏఎస్ను కలుస్తాం ఐపీఎస్ను కలుస్తాం అందరినీ కలుస్తాం సీఎంను కలుస్తాం కానీ ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిని కలవటం అనేది చాలా అరుదు వ్యక్తి కన్నా వ్యక్తిత్వం ముఖ్యం ఇది వ్యక్తిగా గొప్పవాడు కావచ్చు కానీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ పర్సన్ కన్నా పర్సనాలిటీ ఒక వ్యక్తి గొప్ప కాదంట ఆ మంచి పేరు తెచ్చుకున్నాడు సొసైటీలో ఇంకా ఇండియాలో మంచి పేరు ఉంది కానీ సమాజానికి సేవ చేసే గుణం కానీ సమాజానికి కూడా కాదు తన చుట్టుపక్కల ఉన్న 10 మందికైనా సేవ చేయగలుగుతుంది చేయలేని గుణం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడంటే లేకపోయినా కానీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఆ వ్యక్తిత్వం అనేది మరి కొన్ని సంవత్సరాలుగా మనం నిలబడిపోతూ ఉంటుంది ఇప్పుడు చరిత్రలో చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇదేంటంటే నిత్య కార్యక్రమం అనమాట పుడతారు వెళ్తారు ఈ మధ్యకాలంలో ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు చేశారో ఆ కార్యక్రమాలు ఎన్ని వందల సంవత్సరాల వరకు మనం గుర్తుంచుకున్నామో వాళ్ళే సాధించినట్టు లెక్క అనమాట ఇప్పుడు మన స్వతంత్ర సంగ్రామం జరిగింది ప్రాణాలు అర్పించారు నేను మొన్నటి నుంచి అనుకుంటాను ఉన్నాను మన భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ సుఖదేవ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతమంది ప్రాణాలు అర్పించారు తృణప్రాయంగా వాళ్ళు ఏమీ ఆశించలేదు వాళ్ళ వయసు కూడా చిన్నది 24 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపలే దేనికోసం ప్రపంచాన్ని వాళ్ళ దేశం కోసం దేశ ప్రజల కోసం వాళ్ళు చేసిన త్యాగాలకి మనం ఏం చేస్తున్నాం మనం చూసుకోవాలి మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే మన చుట్టుపక్కల ఉన్న ఆర్మీ అంతా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా వాళ్ళు అంత కష్టపడి తిండి తిని తినక ఆ చలికి చేయకుండా వాళ్ళు అట్లా ఉండబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా 4 గోడల మధ్యలో ప్యాన్ వేసుకుని కూర్చుంటున్నాం అవునా కదా అటువంటి వాళ్ళ యొక్క త్యాగాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చేస్తున్నారు దేశరక్షణ ముందు దేశభక్తి కూడా కావాలి మనం పని చేస్తున్నామంటే మనతో పాటు మన యొక్క సమాజానికి కావాలి మన యొక్క దేశానికి కూడా మంచిది కావాలి మీరు టైలరింగ్ నేర్చుకుంటున్నారు టైలరింగ్ అనేది మనం అంటే మనం బతికించుకోవడానికి ఒక విద్య కానీ మనం డెవలప్ అయిన తర్వాత ఒక్కొక్కరు 100 మందికి లేదా 10 మందికో 5 మందికో మనం ఈ విద్యను నేర్పాలి అది నేర్పితే మనం మనకొకరు నేర్పిన దానికి వాళ్ళంతా కష్టపడి ఇంత చేస్తున్నారు కదా మనం కూడా ఇంకో 10 మందికి ఇన్స్పైరేషన్ ఇచ్చి మనం కూడా దాంట్లో సంపాదించుకొని ఇంకో 10 మందికి హెల్ప్ చేయడానికి కొంత మొత్తం చేయమని నేను చెప్పట్లా మన జీవనానికి సరిపడి చూసుకొని మనం వీలైనంత వరకు దాని సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకేంటంటే ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి ఒక 5 రూపాయలు 10 రూపాయలు సమాజానికి ఇద్దాం సమాజంలో ఇచ్చే గుణంలో ఉండే ఆనందం దేంట్లో లేదు ఇద్దాం ఎందుకంటే భగవంతుడు మనల్ని అన్నీ ఇస్తున్నాడు మనకి ప్రకృతి ఇస్తుంది ప్రకృతిని కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి చెట్లు నాటుతాం ఓకే కాదంటున్నాం ఒక 40-50 సంవత్సరాలు ఉన్న చెట్లు ఉంటాయి కొన్ని ఆ 50 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు ఉన్న చెట్లు కూడా కొట్టేస్తున్నారు మనం చూస్తూ ఉంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మనం ఒక వివరణ చూసుకోవాలి చెట్లు నాటే విధానం చెట్లు నాటుతాం దానికన్నా ముందు ఎక్కడైనా చెట్లు కొడతంటే చెట్లు పీకేస్తుంటే అట్లా చేయకూడదు ఎందుకంటే చెట్టు కూడా చాలా విలువైనది మనకి ఎంత ఆక్సిజన్ ఇచ్చి ఎంత చేస్తుంది దానికి మనం ప్రతి దానికి ఏంటంటే ఒక విచక్షణతో చేద్దాం ఇంకా సేవ చేసేవాడిని అందరూ
సేవంటే మన వీలున్నంత వరకు హెల్ప్ అంతే ఆ సహాయం అని నేనైతే అన్నో సేవా సహాయం అంత కానీ బాధ్యత సామాజిక బాధ్యత అంటాం ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకుంటే మనం చేసుకోమా అట్లానే మనమంతా సొసైటీ సొసైటీలో మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాం అవి ఒక బాధ్యతగా చేస్తాం అన్నమాట సామాజిక బాధ్యతలో భాగంగా నేనే కొంతమందికి అట్లా చేస్తా ఉంటే రతన్ టాటా గారిని కలిసిన సందర్భంలో ఆయన అన్నారు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయి చేసుకుంటే బాగుంటుంది అంటే నేను అప్పుడు కళా ఫౌండేషన్ అంటే వేరే ఒక ఫ్రెండ్ది ఫౌండేషన్ ఉంటే దాంట్లో యాడ్ అయ్యి సరే ఇంకా దానికన్నా ఇప్పుడు నా యొక్క భావాలు ఇంకా వేరుగా ఉన్నాయి ఇంకా నేనే సొంతంగా పెట్టి కళాము యువ ఫౌండేషన్ అని పెట్టి నా యొక్క భావాలతో ఇంకా కొంచెం అంటే మనలాగా అందరూ ఉండలేరు కదా మనంత ఫాస్ట్గా కూడా ఉండలేదు నేను ఇవ్వాలనుకుంటే సాయంత్రానికి బయలుదేరుతాను నేను వస్తానని చెప్పాను వస్తానంటే ఇంక బయలుదేరి రావటమే ఇంకా దాంట్లో ఎన్ని వచ్చినా ఏం వచ్చినా ముందు నేనేం చూసుకుంటానంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి ఎవరిని హాస్పిటల్లో ఉన్నారనుకోండి సహాయం చేయడానికి వెళ్ళాలి మనం డాక్టర్ మాట్లాడడం కానీ ఏదైనా ఆర్థిక సహాయం ఓ పక్కన 10 లక్షల రూపాయలు లాభం వచ్చేదన్నా నేను అక్కడ పని డీవియేట్ కాను డబ్బులు తర్వాత కానీ హాస్పిటల్లో ఉన్న ప్రాణం మళ్ళీ రాదు ముందు ఏది ముఖ్యమో సొసైటీలో మనం దాని ముందు మనం వెళ్ళాలి అట్లానే నేను కూడా ఈ కళా ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఒక 5 పాయింట్లు పెట్టుకుని చేస్తాను 5 పాయింట్లు అదేంటంటే ఫస్ట్ పాయింట్ భారతదేశ గొప్పతనం గురించి ప్రతి ఒక్కరిని తెలుసుకోండి మన దేశం ఏంటి మన దేశ సంస్కృతి ఏంటి ఇప్పుడు మన దేశం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రపంచ వెళ్ళి ఎన్నో వేల సంవత్సరాలకి పూర్వమే ప్రపంచానికి గురువు విశ్వ గురువు మన దేశం తక్షశిల నగరాన్ని తక్షశిల విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయానికి కొన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది పైన వచ్చి చదువుకునేవాళ్ళు అటువంటి అన్నీ లేవు ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా మన దేశం ఎదుగుతుంది అటువంటిప్పుడు కూడా ఏంటంటే మన పూర్వం మన సంస్కృతులు ఏంటి సాంప్రదాయాలు ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ముందు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి దేశం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దేశం ముఖ్యం మన దేశం ఇప్పుడు మీరున్న చాలామంది ఇప్పుడు అమెరికా వెళ్ళిపోదాం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళిపోదాం ఏదో ఏ మన దేశంలో లేవా వనరులు మన దేశం అంత గొప్ప దేశం మన దేశం అన్ని వనరులు ఉన్న దేశం ఇంకేమైనా ఉందా అన్నీ ఏంటంటే దూరపు కొన్ని నులుపు అందరికీ అంతే మన దాంట్లో ఉంటే మనకు చేసుకోవడం చేతగా అమెరికాలు రష్యాలు వీకేలు వెళ్తున్నాం వెళ్ళొచ్చు నిజంగా నీడున్నాడు ఇప్పుడు మన ప్రపంచానికి కూడా వెళ్తుంది ఎవరు మన సత్యనాథన్ల మన సుందర పిచ్చయ్య వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాయి కదా గూగుల్ కానీ ఏది కానీ అందరూ మన వాళ్ళే మన అంత తెలివితేటలు ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి లేవు మందే తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడుదో మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలు తీసుకెళ్ళి ఖాళీ పెట్టి చేస్తున్నారు నాకు తెలిసిన అందుకని ఏంటంటే ముందు అసలు మన భారతదేశం గొప్పతనం గురించి మన స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే ప్రాణాలు అర్పించారు మన కోసం వీళ్ళందరి గురించి తెలుసుకుని మన పిల్లలకు చెబుతాం అంటే ఆ చరిత్ర అంతం కాకూడదు ఎవరో ఏంటో చాలామంది అంబేద్కర్ గారి గురించి మన పిల్లలకు మనం చెప్పాలి రాజ్యాంగ నిర్మాత ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయన ఎంత మంచి వ్యక్తి ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళాలి మనం ఎందుకంటే అది చైన్ తప్పిందనుకోండి అమ్మా మనం మళ్ళీ ఎవరు గుర్తుంచుకోరు ఎందుకంటే మన త్యాగాలు ఇట్లా చెప్పుకుంటా వెళ్ళాలన్నమాట ఎవరెవరు మన దేశానికి చేశారు మన దేశంలో ఎంతమంది మహానుభావులు పుట్టారు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది జీవించున్నారు ఎందుకంటే వెళ్ళిపోయినా జీవించే వాళ్ళు వాళ్ళు దేశభక్తులు వెళ్ళిపోయినా జీవించే వాళ్ళు మహాత్మా గాంధీ వీళ్ళంతా ఏంటంటే భగత్ సింగ్ వీళ్ళంతా ఏంటంటే వెళ్ళిపోయినా వాళ్ళు బతుకున్నారు అది మనకి ఇదన్నమాట అందుకని భారతదేశ సంస్కృతి ఇప్పుడు మనది ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం చూశారు ఇండియా మొత్తం మనల్ని ఆక్యుపై చేయడానికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూశారు ఈ భారతదేశాన్ని ఎట్లా ఆక్రమించాలని ప్లాన్ చేశారు ఒక బాగా చదువుకున్న ఆయన ఒక ఆయన పంపించారు లార్డ్ మేకాలే అని ఆయన వచ్చాడు వచ్చి ఎవరిని కదిలించిన ఒక 10వ క్లాస్ చదువుకున్న కదిలించినా ఎందుకంటే అతనికన్నా ఎక్కువ నాలెడ్జ్తో ఉన్నాడు అతనికి ఆశ్చర్యం వేసింది ఏంటా ఈ ఇండియాలో కూడా చిన్నపిల్లలు కూడా ఇంత జ్ఞానంతో ఉన్నారని పార్లమెంట్కి వెళ్ళాడు బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి ఒకటే చెప్పాడు ఇండియాని కొట్టాలంటే ఏమీ లేదండి ఇక్కడ విషయం
ఇండియా యొక్క సంస్కృతిని కొట్టాలి ఇండియా యొక్క సంస్కృతాన్ని కొట్టాలి సంస్కృతం అప్పుడు సంస్కృతం బాగా ఉంది ఈ రెండింటిని కొడితే దెబ్బ కొడితే అంటే ఎడ్యుకేషన్ సిస్టం నే దెబ్బ కొట్టాలి అని అతను ఆలోచన వచ్చాడు ఎడ్యుకేషన్ సిస్టం అంత ముందు మన గురుకులాలు ఉండేవి గురుకులాలు ఎట్లా ఉండేది మనకి గురువులు పొద్దున్నే నాలుగింటికి లేపేవాళ్ళు మూడింటికి లేపేవాళ్ళు శుభ్రంగా మధ్యాహ్నం చేయించేవాళ్ళు అట్లా చెప్తున్నా బ్రహ్మముహూర్తంలో లేచి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసేవాళ్ళం మనం పొద్దున్న 5-6 ఇంటికి వచ్చేటప్పటికి శుభ్రంగా స్టడీ స్టార్ట్ చేసేవాళ్ళం గురుకుల విద్యావిధానం మంచి పచ్చని వాతావరణంలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకునేవాళ్ళు చాలా షార్ప్ ఉండేవాళ్ళు ఇప్పుడేముంది చెప్పండి 9 ఇంటికి వెళ్తాము ఈ లోపల మనం లెక్కలోనే 7 ఇంటికి లభిస్తాము 9 ఇంటికి వెళ్తాము స్కూల్కి ప్లే గ్రౌండ్స్ ఉండవు ఇది ఆడుకోవడానికి అన్ని గ్రౌండ్స్ ఉంటాయి ఇప్పుడు ఏం ఉంటుంది ప్లే గ్రౌండ్స్ ఉండవు ఏమి ఉంటుంది అసలు మన చదువుకోవడానికి గ్రంథాలయాలు కూడా ఎక్కడ ఉంటుంది అంతకుముందు గ్రంథాలయాలు ఉండేవి అవి కూడా ఉండదు అందుకని ఏంటంటే లార్డ్ మేకలే చేశాడు వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని దెబ్బతింది కానీ మనం దీన్ని మారాలంటే ఏం చేయాలి మన సంస్కృతం మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతిని మనం తెలుసుకుందాం దేశభక్తి ఎవరైతే మన దేశం కోసం తాగాలి వాళ్ళ పిల్లలకి చెప్పండి మీరు మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తూ ఉండాలి ఇదేంటంటే చైన్ అనమాట ఓ 10 మందికి మంచి చెప్పుకుంటే వస్తే 10 మంది ఓ 10 మంది మంచి వాళ్ళ పక్కన కూర్చున్నాం అనుకుని మనకి మంచి జరుగుతుంది ఏదో ఒక పక్కన కూర్చుంటే వద్దు వాడికి మనకు అందుకంటే చెడు దగ్గర మనం వద్దు అసలు చెడు స్నేహాలు చెడు ఇది మన ఆలోచన వద్దాం భౌగోళిక వనరులు ఉన్న దేశం మంది మనకున్న యొక్క నిక్షేపాలు కానీ ఏ కానీ ఎక్కడా లేవమ్మా ఇప్పుడు మనకన్నా చిన్న దేశాలు ఉన్నాయి చాలా చిన్న దేశాలు ఇజ్రాయెల్ కానీ కొన్ని దేశాలు వాళ్ళకి వనరులు లేవు అయినా సరే వాళ్ళ వ్యవసాయంలో లాభసాటిగా చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ ఇంత పెద్ద దేశం మంది ఇన్ని వనరులు ఉన్న దేశం మనం ఎందుకు చేయట్లేదు యువత ముందుకు రావట్లేదు యువత ఎందుకు ముందుకు రావట్లేదు రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు గిట్టుబాటు ధర రాకపోతే మనం ఏం చేస్తాం నూతన యొక్క ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి నూతనంగా ఉన్న మన యొక్క టెక్నాలజీకి వెళ్ళాలి టెక్నాలజీ ఎట్లా వస్తుంది టెక్నాలజీ ఏంటంటే వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టాలి ఎవరైనా విద్యార్థులు ఉన్నారు యువత నాకెందుకు లే అనుకుంటే వ్యవసాయం చేయడం మనం వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది మనకి మన దేశానికి రైతే రాదు మన ఇండియాకి ఎవరు రైతే రాదు రైతు కన్నా ఎవరు ఇండియాకి చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ రైతు ఉండబట్టి 4 గింజలు మనం తింటున్నాం ఎంత సైంటిస్ట్ అయినా ఎంతైనా అన్నం తింటేనే అది ఎందుకు తింటున్నాం మన రైతులు అటువంటి రైతులు కూడా మనం ఆ రైతు వారి కూడా చాలా వాళ్ళకి లాభాలు కల్పించేదని మనం ఆలోచనలు చేయాలి నేను మా కలం ఫౌండేషన్ ద్వారా నేనేమనుకుంటున్నానంటే ఆ వ్యవసాయానికి యువత ముందుకు రావట్లేదు దానికి కారణాలు లేవు కారణాలు కనుక్కుంటే గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేకపోతే ఏం చేయాలి ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్స్కి ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ వీళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు 2 ఎకరాల రైతులు 3 ఎకరాల రైతులు వీళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళు చేయలేరు సపోజ్ ఆ 2 ఎకరాలకి తీసుకొచ్చి వీళ్ళు ఏదైనా చేయాలన్నా వాళ్ళు చాలా ఖర్చు అవుతుంది అందుకని ఏంటంటే ఒక ఊరిలో ఓ 10 మంది రైతులు కలిపి ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు అట్లా ఫామ్ చేసుకుని వీళ్ళంతా ఒక యూనిటీగా ఉన్నారనుకోండి వాళ్ళందరూ కలిపి 50 ఎకరాల మీద కలిపి మొత్తం చేసుకోవచ్చు చేసుకుంటే ఏమవుతుంది వాళ్ళు గిట్టుబాటు వస్తుంది గిట్టుబాటు వస్తుంది యువత కూడా రావచ్చు యువత మనం సాఫ్ట్వేర్ కన్నా దీంట్లో ఎక్కువ సంపాదించుకోవచ్చు టెక్నిక్ తెలియ అంతా సాఫ్ట్వేర్లను సంపాదిస్తున్నారా ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ మొన్నటి వరకు ఎట్లా ఈ మధ్యకాలంలో కదా అవన్నీ ఏంటంటే యూత్ కూడా మనం కూడా మన తెలిసిన వాళ్ళకి చెప్పండి మీరు కూడా వాటికైనా ఉంటుంది ఎందుకు మంచి యూనిటీగా చేస్తే ఒక ఊరు కలిసి చేస్తే ఒక 10 మంది కలిసి చేస్తే 10 మంది రైతులు కలవచ్చు ఓ 15 మంది రైతులు కలవచ్చు అది ఊరు ఊరంతా కలవచ్చు ఊళ్ళో ఇప్పుడు పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఊరు కోసం ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే ఎవరికాళ్ళు ఇవో యుధాలు అయిపోయింది ఆ పార్టీ వాళ్ళతో మేము కలం ఈ పార్టీ వాళ్ళతో మేము అందరూ కలిపి కూర్చొని సమిష్టిగా చేస్తే డెవలప్మెంటే పార్టీనే ఆ విధంగా చేసుకుంటే ఊరు బాగుంటుంది రైతులు బాగుంటారు యువత కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మన ఊరు నుంచి స్టార్ట్ కుందుర్పు నుంచి స్టార్ట్ చేద్దామా 15 రోజుల నుంచి పెడుతున్నాడు కదా కుందుర్పి అది నేను పొద్దున కూడా నిన్న ఏదో డిఎస్పీ గారు చెప్పా ఊరు చదవంగా సార్ అన్నాడు
దూరమైనా సరే మావాడి ఊరు అది. ఎందుకంటే మనం వ్యవసాయం గురించి అది నా కలాం ఫోన్ నుంచి రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ప్రకృతి పరిరక్షణ. ఎందుకంటే మనం భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, ప్రకృతి ద్వారా ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? మన ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకు? మన స్వార్థం కోసం, మన స్వార్థం కోసం. ఇప్పుడు ఎక్కువ కార్లు, బళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలన్నా వాడికి బండి దిగాలి, అంతకుముందు సైకిల్ వాడేవాడు. సైకిల్ ఎక్కడ కనపడుతుందా? సైకిల్ ఎక్కడా కనపడుతుందా? నేనేం చేస్తున్నానంటే ప్రకృతి పరిరక్షణలో మన సైకిల్ ఒకటి, మొక్కలు పెంచడం ఒకటి. మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు అవసరాన్ని బట్టే కొట్టాలి. మనం డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్తో పాటు డెవలప్మెంట్ లేని చోటు కూడా కొట్టేస్తున్నారు. సపోజ్ అక్కడ ఉందనుకోండి ఎవరైనా ఒక నాలుగు పెద్ద మొక్కలు పెంచుతుంటే మనం ఆపాలి. మొక్క అనేది మీరు అనుకున్నా తీసి కాదు, మొక్కలు కూడా దీవిస్తాయి, మొక్కలు కూడా బాధపడతాయి. ఎందుకంటే జీవం ఉంది మొక్కలకు కూడా, మొక్కలు కూడా జీవం ఉంది. ఇందాక ఆయన వచ్చేటప్పుడు లెనిన్ మొక్క ఇటు పక్క అంటే వెళ్ళి పట్టుకుని కూర్చున్నాడు, మొక్క కట్ అయిపోతుంది, కొమ్మ కట్ అయిపోతా. అది ఆ యొక్క అవేర్నెస్ ఉండాలి మనకి. ఎందుకంటే మనం ఆ గాలి పీలుస్తున్నాం, ఆ నీరు తాగుతున్నాం. ప్లాస్టిక్ ఉంది, మనం ప్లాస్టిక్ వాడకూడదు. ఎంతవరకు వాడాలో అంతవరకు. ఇప్పుడు ఏదన్నా దొరకట్లేదు అనుకోండి, అది వేరు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం? మట్టితో తయారు చేసేవాళ్ళం, అది పింగానే చేసాం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ఇది అంతా మొత్తం ప్లాస్టిక్ అయిపోయింది. ప్లాస్టిక్ రహిత దేశంగా కూడా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మొక్కలు పెడదాం, పెద్ద పెద్ద మొక్కలు కొట్టి ఆపాలి. ప్లాస్టిక్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రకృతి పరిరక్షణ. మనం ప్లాస్టిక్ కూడా వీలైనంత వరకు మనం వాడకూడదు. మట్టి పాత్రలు వాడదు తప్పేం కాదు. మట్టి పాత్రల్లో మీరు మట్టి పాత్రలు కానీ మన యొక్క ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు అరిటాకులు వేసుకుంటాం. అరిటాకులు వేయడం వల్ల లాభమేంటి? మన ఫుడ్లో ఏదైనా కంటామినేషన్ ఏదైనా ఉన్నా సరే అరిటాకు పీల్చి మొత్తం క్లియర్ అయిపోతుంది మన. అందుకని అరిటాకులు యూజ్ చేసేది. మన పూర్వీకులు వాడిన ప్రతి దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంది. ప్రతి దాంట్లో ఏముంది? ఒక ఇది ఆరోగ్యకరమైనది, మనకి ఆనందం కలిగించే అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఏది ఇప్పుడు ఎంతవరకు వాడాలో, ఇప్పుడు ప్రతి దాంట్లో ఏమవుతుందంటే ఆధునీకరణ, పాశ్చాత్యం. పాశ్చాత్యం పోగొట్టలు ఎక్కువైపోతుంది. వాడా బండి వాడేటంటే మనం ఇంకో బండి వాడాలి, వాడా కారు వాడికి ఇంకో కారు వాడాలి. వాడు చెప్తున్న బైక్స్లో కూడా ఎన్ని రకాలు వచ్చినాయి? 100 రూపాయల బైక్స్ వచ్చినాయి, 200 రూపాయల బైక్స్ వచ్చినాయి. సైకిల్ దొరికి వాడు ఎవరైనా కనపడుతున్నాడ? సైకిల్ దొరికితే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు ఆదా అవుతాయి. ఏమి 2 కిలోమీటర్లు సైకిల్ వెళ్ళలేరా? ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారా మీ ఊర్లో బండి ఉండాలి? ఏదన్నా లోపల ఊరంటే తప్పదు కానీ. అందుకని ప్రకృతి పరిరక్షణ గురించి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనం లేకుండా. 4వ పాయింట్ బుక్ రీడింగ్, పుస్తకాలు చదవడం. పుస్తకాలు ఎవరు చదువుతున్నారా? ఎవరైనా చదువుతున్నారా పుస్తకాలు? వేదకాలం నుంచి ఒకటే మనకి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? రాజయుగం, ఆధునిక రాజయుగం టైంలో సంజ్ఞల ద్వారా చెప్పుకునేవాళ్ళు. నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ఇచ్చేసి తర్వాత రాయటం బిగిన్ చేశారు. ఏటల మీద మన థర్డ్ యాక్ట్ మీద, ఆటల మీద మనం రాయటం బిగిన్ చేశారు. అట్లా వేదాలు ఇవన్నీ కూడా రాసుకుంటే నెమ్మదిగా వచ్చారు. తర్వాత పుస్తకాలు వచ్చినాయి. కానీ ఆ జ్ఞానం అంతా ఎట్లా వచ్చింది? ఇప్పుడు అందరూ చదువుకునే పుస్తకాల్లో చదువుకుని వచ్చి ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళేగా. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ కానీ వీళ్ళంతా కూడా పుస్తకాల్లో చదువుకుని వచ్చి చేసిన వాళ్ళే కదా. అలా చదువుకోకుండా వచ్చిందా ఏమన్నా ఆలోచన? మినిమం నాలెడ్జ్ అంటే బుక్కే కదా. ఇప్పుడు నువ్వు ముందు సైన్స్ స్టార్ట్ చేసినప్పుడు పుస్తకం ద్వారా లేదా ఓడామలు నేర్చుకుని తర్వాత నీకు ఐడియాలు వస్తాయి, దానికి చేయొచ్చు. ఏదైనా మన పుస్తకం ద్వారానే స్టార్ట్ అవుతుంది. అటువంటి పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా? ఏ పుస్తకాలు చదవట్లేదు మనం. ఎందుకంటే ఇవన్నీ పుస్తకాలు చదవాలి. మన పిల్లలకు కూడా రేపటి నుంచి చెప్పాలి. మన రేపు తరతరాలకు కూడా, రాబోయే తరాలకు కూడా. ఎందుకంటే మన పుస్తకం నాలెడ్జ్ ఏంటంటే ఒకసారి పుస్తకం చదివామనుకోండి, మీ సోషల్ మీడియాలో చూసిన దానికన్నా చాలా పవర్ఫుల్. ఒకసారి రాసామనుకోండి,
पद सारे चवसारी पुस्तक पाइंट रास्ते पाइंट नचिंद मत ग्रंथ उ ग्रंथों को पद पाइंट नचिंग पद पाइंट रास्कोनी पाइंट पद सार चुनाव गुर्त पल वस्तु का अंतर वाड़ा इको वाड़ टेलीफोन अभी इकोन वाले मन की आरोग्यपर इबाई नालेजी गुर्त इन मन नालेजी गुर्त पुस्तक चलवाली चवन दाने वावाली तप का सर इन याबू चुनाव चलो अरवे चलो दिन तप का मन नालेज गेन चेयटने महा प्रपंचम एपड़ेद बदल में अबाई चलता अम्मा इधी क्वेश्चन का आंसर चपगल स्टेज उदा उन्ना मन चपगल स्टेज उसे मन एडुकेट एडुकेट कावाले मिनिमम पुस्तक इन चलने पुस्तक चलवे बाल शिक्षा चिंतन चलो असल मिनिमम कावाल ग्रंथाल चलवा पन ले पर्वकाल चरत्र अड़ू चाल ग्रंथल ग्रंथम इच्छेवा गुरुगार गुरुकुल सदर्भ ग्रंथम चलने चवेवा आज मध्य पेपर दीसेवा पेपर दीसी पेपर वी कंटेंट चपमने दिन शलाक परीक्ष अने अब शलाक परीक्ष ग्रंथम मत बटी उड़बी वो मत चपेवा इपड़ेमें इरव इंपारटेंट क्वेश्चन मुफ इंपारटेंट क्वेश्चन दाटोस्ताई इन ईद लेकिन याब इंपारटेंट क्वेश्चन दाटे वस्ताई याबाई दाटे वाड़क मार्क इपड़ी अल्लाम एडुकेशन इंपारटेंट पाइंस मल्ल दूल टेक्स्ट बुक का सोशल रेस्पॉन्सिबिलिटी फैमिली कल्चर मन इंटी मन पिछड़े मन प्रयोजक चेयर चे वाल चपाली पिल अंबाई का मन विवल चपाली अभी चपाले ने फस्ट ऐसी पाइंट मन ने भारत देश गोपतन पिछड़ी चपाली व्यवसाय चपाली प्रकृति गुरी चपाली पुस्तक पटना गुरी चपाली अबाई की बुक् चाली पुस्तक चलवाली कथ चाली अभी चाहे बैठक एटे सोशल रेस्पॉन्सिबिलिटी तो बैठक और फैमिली कल्चर तो बैठक पेदल नमस्कार पेटाली इन नमस्कार मन करोना टाइम तेसा प्रपंच मत नमस्कार इनकी शेखने कदा अंत शेखंडेमोसा नेर फॉरेन कंट्रीज वाड़े वी फॉरेन कंट्रीज नायक इप्ड नमस्कार पेड़ा चवर की इंडिया इंडिया नमस्कार अभी इंडिया गोपतन मन इपड़ू विश्वगुर अतना को महानुभा अब्दुल कलाम गार अब्दुल कलाम गारा असला आज चरित्रसा अब्दुल कलाम गारूर्ण रामेश्वर अने तमिलनाडु मार मूल ग्राम ग्राम पेरेटो दसा फेमस शिवालय अभी इंडिया वर के परम रामेश्वर अने शिवालय तसा रात शिवालय चितंबर आ शिवालय का प्रसिद्ध अटंती रामेश्वर में पुटन कलाम गारमेश्वर उमेश्वर में कलाम गार फ्रेंड्स एवरोसा कलाम गार मुस्लिम वाल फ्रेंड ब्राह्मण अट्लाे अट्ला वातावरण अट्ला शिवालय पूजारी कोड़क अब्दुल कलाम गार स्ने अट्ला फस्टेसर अदे शिवालय में तिगी मतलब शिवालेवा मसीद के अंटेवा शुभ्र चकोनी वाल तिटा लेने पैस्थित
వాళ్ళ అమ్మ కూడా ఎన్నో ఇబ్బందులు పడి చేసి ఆయనకు ఆవిడ కూడా తినకుండా ఇది పెట్టిన సందర్భం. చదువుకున్నాడు, పైకి వచ్చాడు. ఎంత పైకి వచ్చాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకో సందర్భం చెప్తాను వినండి. కలాం గారు సంకల్పం పెట్టుకున్నాడు, నేను ఒక పైలట్ అవ్వాలి. చిన్నప్పుడు ఎగిరే పక్షిని చూసి గురువుగారిని అడిగాడు సిస్టమ్ ఏంటని. గురువుగారు చెప్పాడు, ఆయనకు ప్రశ్నించడం అలవాటు. ఇందాక రాశారు కదా అమ్మాయి రాసింది, ఏంటి ఫస్ట్ పాయింట్? ప్రశ్నించదే సమాధానం దొరకదు. కలాం గారు ఏం ప్రశ్నించాడో తెలుసా? చిన్నప్పుడు పక్షి అట్లా ఎరుగు మమ్మల్ని ఎగురుతుంది అట్లా ఏంటని చెప్పి ఆయనకి అప్పుడే విమానాల మీద ఒక ఐడియా వచ్చింది. ప్రశ్నించాడు వాళ్ళు గురువుగారిని. గురువుగారిని ప్రశ్నించినప్పుడు ఏం చేశాడు? గురువుగారు చెప్పాడు పైలట్ అవుతే ఇట్లా చేయొచ్చు అని. పైలట్ అవుదామని ట్రై చేశాడు. చదువుకున్నాడు నెమ్మదిగా, పైలట్ పరీక్షకి వెళ్ళాడు. 8 సీట్లే ఉన్నాయి. ఎన్ని సీట్లు? 8. కొన్ని వందల మంది వచ్చారు, 8 సీట్లే ఉన్నాయి. కలాం గారు ఎన్నో ప్లేస్లోకి వచ్చారు? 9 ప్లేస్లోకి వచ్చారు. బాధపడ్డాడు కాసేపు అనుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? సరే సంకల్పం పెట్టుకున్నాడు, ఇంకా పెట్టుకున్నాడు, ఇంకేదన్నా చేద్దాం. సైంటిస్ట్ నెమ్మది నెమ్మదిగా చదువుకుని సైంటిస్ట్ అయ్యాడు. ఇంకా పెద్ద సంకల్పం. కానీ ఆయన సంకల్ప బలం కోల్పోలా, పైలట్ రాలేదు. ఆయన చిన్నప్పటి నుంచి ఏంటి ఏము? పైలట్ అవ్వాలి. పైలట్ అవ్వాలా? ఎందుకు సంకల్పం సంకల్ప బలం కోల్పోలా ఆయన. ఇంకా ట్రై చేశాడు, ట్రై చేశాడు. చివరికి ఏమయ్యాడు? ఎక్కడైతే పైలట్ అవ్వాలనుకున్నాడో ఆ విమానంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రయాణం చేశాడు. అటువంటి గనుడు ఆయన. సంకల్ప బలం అంత స్ట్రాంగ్ ఉండాలన్నమాట, సాధించాలి. చాలా అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు వచ్చినప్పుడు, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పుడు కాసేపు బాధపడచ్చు, ఒక 5 లేదా ఒక గంట, ఓ రోజు, 2 రోజు. జీవితాంతం అడ్డంకులు రావుగా. నువ్వు ఎదురెళ్తే అడ్డంకులు ఏమని అన్నీ తొలగిపోతుంటాయి. ఎదురెళ్ళే ధైర్యం ఉండాలిగా, ఎదురెళ్ళే సంకల్పం ఉండాలిగా. సంకల్పాలు పెట్టుకోవాలి, సంకల్పం పెట్టుకుంది. మరి అబ్దుల్ కలాం గారు ఏంటి, రామేశ్వరం చిన్న ఊరు అని చెప్పాను కదా, అటువంటి ఊరు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది. ఏంటి ప్రపంచవ్యాప్తంగా? ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి జన్మస్థలం ఏంటి? రామేశ్వరం. ఒక దేశంలో గొప్పదైన రామేశ్వరం అనే ఊరు, శివాలయంగా ప్రసిద్ధి చెందిన ఊరు, ప్రపంచవ్యాప్తంగా అబ్దుల్ కలాం గారు వల్ల ఎట్లా ఎట్లా సాధించారు? చిన్న ఊరు నుంచి రామేశ్వరం కుందుర్పులాగానే, కుందుర్పు అన్న కొంచెం బెటర్, అక్కడ అంతా సముద్రమే. అటు పక్క చూస్తే మొత్తం సముద్రమే. అక్కడ నేను వెళ్ళాను ఊరు, రామేశ్వరం వెళ్ళాను. ఎట్లా వచ్చాడు? సేవ అంటే ఇప్పుడు భగవంతుని ఆరాధించడం అంటే భగవంతుడి విగ్రహానికి కాదు. నువ్వు 10 నువ్వు అన్నం పెట్టి ఆకలి తీర్చి, 10 ఉద్యోగం ఇచ్చి ఆకలి తీర్చి, 10 ఇట్లా నువ్వు 10 నేర్పించి మంచి చేస్తే భగవంతుడు నువ్వు కొలవాల్సిన పని లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు చేసే మంచిని చూసి నీ అంటే నీ అనుకోవాలి తోడు ఉంటాడు ఇంకా చేయమని. ఇప్పుడు కొంతమంది ఏంటంటే భగవంతుడు నమ్మకం, వాళ్ళు చేసే సంకల్పం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు వచ్చేస్తాడు వాళ్ళ దగ్గరికి, వచ్చేసి చేయిస్తూ ఉంటాడు, ఇంకో 10 చేయిస్తాడు. అందువల్ల ఏంటంటే 10 చేసే సహాయంలో ఉన్న యొక్క డివైన్ పవర్ దేంట్లో లేదు. చేయండి. మీరు కూడా ఏంటంటే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించుకోండి. ప్రపంచం మొత్తాన్ని ఒకే ఒక ఓటు నిలబడుతుందమ్మా, ప్రేమ. పిల్ల తల్లిదండ్రులు, పిల్లలు తల్లిదండ్రులు, సొసైటీని ప్రేమించడం, స్నేహితుల్ని ప్రేమించడం, ప్రకృతిని ప్రేమించడం, అన్నిటినీ మనం ప్రేమిస్తా ఉంటే వాళ్ళు కూడా ఆ ప్రేమను పంచుతారు. ఎందుకంటే అందరినీ ప్రేమిస్తాం, అందరికీ సహాయం చేద్దాం. ఇది కూడా అందరినీ ప్రశ్నిద్దాం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు గురుగారిని ప్రశ్నించాడు కదా, తర్వాత ఏమైంది? ప్రయత్నించాడు. ఏంది? 8th ప్లేస్లో రాలేకపోయాడు కదా, 9th ప్లేస్లో వచ్చాడు. సంకల్పం కోల్పోలా, ఇంకా ప్రయత్నించాడు. ప్రయత్నిస్తే ఏమయ్యాడు? పెద్ద సైంటిస్ట్ అయ్యాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఎట్లా? ప్రయత్నం లోపం లేదు కాబట్టి, సంకల్ప బలం కోల్పోలేదు కాబట్టి ఆయన అబ్దుల్ కలాం గారు ప్రశ్నించాడు చిన్నప్పుడు, తర్వాత ప్రయత్నించాడు, తర్వాత సక్సెస్ అయ్యాడు. అది థ్యాంక్ యూ.
కేంద్రాలు, మీనాక్షమ్మ ఫౌండేషన్ ఒక 5 కేంద్రాలు, మొన్న పోయిన వారం వచ్చినటువంటి గెస్ట్ ఇద్దరు కూడా అమర్నాథ్ రెడ్డి గారు, శశికళ మేడం ఒక్కొక్క స్టార్టింగ్ 25,000 చేస్తున్నా 25,000 సార్. సార్ మీరు స్టార్ట్ అయిన తర్వాత? లేదు లేదు, ముందు నువ్వు స్టార్ట్ చేయి సార్. సార్ సార్ దాంతో నేను ఇస్తున్నాను, నువ్వు ఆ టైం చెప్పి 2 రోజుల ముందు నువ్వు ఇది డ్రా చేసి. సార్ సార్ కాదు కాదు, ఇప్పుడు కాసేపు మీరు చాలా ముందుకు వచ్చారు. ఇది మీకు నేను చెప్పేది, నేను వచ్చినందుకు నేను ఏదో ఒక చేయాలని నేను ఇది విలువలు పడి కోసం అమ్మా, వాళ్ళ కోసం మీ కోసం అది. సార్ సార్ చాలా చాలా